లూకా సువార్త మొదటి మాట 23వ అధ్యాయము 34వ వచనము యేసు చదువుతున్నాను నేను యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను వారు ఆయన వస్త్రములను పంచుకొని చీటిలు వేసిరి ఇది మొట్టమొదట యేసు ప్రభువారు ఆ వేలాడుతున్నప్పుడు పలికిన మాటండి ఈ ఏడు మాటల్లో కన్నా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అయి ఉన్నది ప్రభువారు మాట్లాడిన మాట తండ్రితో చెప్తున్నారు ఆయన తండ్రి మరి వీరిని క్షమించండి వీరు ఏమి చేస్తున్నారో కూడా వీరికి తెలియదు వీరిని క్షమించండి అని ఆయన ఎంతో బ్రతిమాలి తండ్రిని వేడుకుంటున్నారు అప్పుడు తండ్రి కూడా దాన్ని అంగీకరించి మరి ఆయన ఫస్ట్ మరి విజ్ఞాపన చేస్తున్నారన్నమాట అండి అది మరి మనం చూస్తే ఈ భూమి మీద ఎన్నో మరి ఆయన ని హింసించారు బాధపరిచారు గాయపరిచారు మనము కూడా మన ఇతరులు మనల్ని ఎంతగానో గాయపరుస్తారు కదండి మరి మాట మాటికి మనల్ని గాయాలు రేపుతూ ఉంటారు మనని హింసిస్తారు చెడ్డగా మాటలు పలుకుతారు అయితే మనమైతే మానవులం కాబట్టి మనం ఎంతగానో చిన్న మాటికి కూడా ఎంతో మన హృదయము నొచ్చుకొని వారితో మనం మాట్లాడము కదండి మాట్లాడము వారి వైపు చూడము వారికి మనం సహకరించము అయితే యేసు ప్రభు వారు అయితే అట్రీతిగా లేరండి ఆయన్ని ఎంత హింసించారో అంతగా తగ్గించుకొని ఆయన్ని ఎంత బాధపరిచారో అంతగా తగ్గించుకొని తన్ను తాను మరి ఆ శిలువ మీద మొదటగా క్షమించండి అని ఆయన ఎంతగానో బాధపరిచారండి మాట అండి ఆయన తర్వాత చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము చదువుతాము నేను మీతో చెప్పినది ఏమనగా మత్తయి సువార్త 44వ అధ్యాయము 5వ అధ్యాయము 44వ వచనము చదువుకుందాం నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఆ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి చాలండి ఇక్కడ ఏముందంటే మీ శత్రువులను ప్రేమించుడి ఒకటి రెండు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి దేవుడు కూడా మరి హింసించినప్పుడు ఎంతగానో ప్రార్థన చేశారన్నమాట అండి ఆయన తండ్రిని వేడుకున్నాడు శత్రువులను ప్రేమించాడు మనం ప్రేమిస్తున్నామా మనం హింస మనల్ని బాధపరిచే వారిని మనం ప్రేమిస్తున్నామా కొంతమంది క్షమిస్తాం మళ్ళీ మాట మాటికి చేస్తూనే ఉంటారు మనకి ఇసుక వస్తుంది కదండి ఎన్నిసార్లు క్షమించినా చేస్తున్నారు అని బాధపడతాం అయినప్పటికీ క్షమించమంటున్నాడు దేవుడు కానీ వారు క్షమిస్తున్నారని కూడా మనం ఆ క్షమాపణలోని తగ్గించుకొని మనం కూడా ఉండాలి అయితే దేవుడైతే మరి ఎటువంటి వ్యక్తినైనాను ఎటువంటి ఆయన్ని గాయపరిచినప్పటికీ హింసించినప్పటికీ నిందలు వేసినప్పటికీ ఆయన్ని ఈడ్చుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఆయన గొల్కతా కొండ మీదకి లాక్కెళ్ళి మరి ఆయన ముళ్ళ కిరీటం పెట్టి మరి మేకులు కొట్టి తర్వాత పక్కలో పొడిచి మరి ఆ ముళ్ళ కిరీటం ఎలాంటిదో మీ మామూలు ముళ్ళ కిరీటం కాదండి మరి ఇనుప రాళ్ళతో సూదిగా చేసి మరి దాని మీద గుచ్చినప్పుడు మరి ఆ గుచ్చిన వెంటనే దాని మీద దెబ్బ వేసినప్పుడు వెంటనే మరి ఈ శిరస్సు నుండి రక్తము కారి కళ్ళల్లోంచి మరి ఆయనకు రక్తము కారి మరి ఎంతగా శ్రమపడి ఆయన మరి ఆ గలకతో కొండ మీద ఆయన ఎంతగానో వీడ్చబడి రక్తమంతా కారుతున్నప్పటికీ ఆయన ఇంకా మరణం పరిస్థితుల్లో ఈ పలికిన మాట మాట అండి ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడండి
मन अट्रीत तग्गिंचुकोमनी देवुडु सेलविस्तुन्नाडु एपिसिल्लो तन्नु तानु तग्गिंचुकोनि रित्तिनिगा चेसुकोनि मरी सिलुव मरणमु पोंदिनंतगा तन्नु तानु मरी आयन्नि चदवडानिकि मनकु टाइम लेदु एपिसिल्लो 2:7-8 లో ఉంటది తన్ను తాను తగ్గించుకొని మరి శిలువ మరణము పొందినంతగా విదేయత చూపించినవాడే మరి విత్తునుగా చేసుకున్నాడండి మన విదేయత చూపిస్తున్నామా మన పొరుగు వారిని పట్ల మన విదేయత చూపిస్తున్నామా మన మన మరి మన ఇంటి మరి ఇరుగు పొరుగు వారు మన బంధువులు మరి రక్త సంబంధులు మన గృహస్థుల్లో ఉన్న వారిని మన విదేయత చూపిస్తున్నామా आयने गाना सिलुव के लगपोते मन के रक्षण लेदी नित्यम आयने स्तुति समय गंटना गंटलना मन देवन की मन को मन परीक्ष आयन एंतो श्रम पड़ी एंतो ईच पड़ी कोरसली 3:13 मरी अकड़ देवड़ सेलविस्तुन्नाडु चूद्दाम క్షమించుడి హాని చేసినోళ్ళంటండి హాని అంటే చాలా ఘోరం కదండి నాకు అలాగే హాని చేశారు చాలా గానీ నేను మరి సంతోళ్ళే మనకు హాని చేస్తారు మన ఇంటి రక్త సంబంధులే మనకు హాని చేస్తారు గానీ మనం ప్రార్థన చేసి దేవుడేం చేసాడు ప్రార్థన చేసాడు ముందు క్షమించాడు తర్వాత హాని తర్వాత ప్రార్థన చేశారు యేసు ప్రభువారు శత్రు మనం మత్తయిలో చదివాం కదా 5:44 లో శత్రువులను ప్రేమించారు కదండి వారి కొరకు విజ్ఞాపన చేశారు వారిని హింసించలేదు వారిని దోషంగా మాట్లాడలేదు వారిని సహించలేదు వారిని అవమానపరచలేదు వారి కొరకు ప్రార్థించారు ఇక్కడైతే ఈ కొలసీల్లోనే మరి మనం చూస్తే ఒకరికొకరు క్షమించారు హాని చేసిన వారి వరకు ప్రార్థన చేశారు క్షమించారు హాని మనకి మన పక్కనే ఉంటారు మరి యేసు ప్రభువారితోనే తిరిగాడు కదండి మనందరికీ తెలుసు ఎవరైనా ఇస్కరియోత యూదా మరి ఆ కపటమైన ముద్దు పెట్టినప్పుడే మరి ఈయన యేసు ప్రభువని గుర్తెరిగారు వాళ్ళు అప్పటి వరకు వారికి తెలియదు ఆయనతోనే తిరిగాడు ఆయనతోనే జీవించాడు ఆయనతోనే బ్రతికాడు ఆయన కూడా తిరుగుతూ ఆయన చెంగు పట్టుకొని తిరిగి మరి వారికి మరి వాళ్ళకి అప్పచెప్పాడు ఇస్కరియోత యూద మరి ఆశించాడు దేన్ని ఆశించాడు తన ధనానికి ఆశించాడు ఆశించి దేవాది దేవుణ్ణి యేసు ప్రభువుని మరి రక్షకుణ్ణి అప్పగించాడు మన కూడానే తిరుగుతారు మన కూడానే ఉంటారు మనలోనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనల్ని హింసిస్తారు కానీ వారిని కూడా క్షమించమని ఇక్కడ దేవుడు ఈ కొలసీలు మరి అధ్యాయంలో మన 3:13 మనం చదువు క్షమించారు ఒకరిని ఒకటి క్షమించాలి మన హింసించిన వారిని కూడా మనం క్షమించాలి అలాగే మరి నేను త్వరగా చెప్పుకుంటున్నాను ఇంకో అయిపోయిందండి నేను 10 నిమిషాలు ఇచ్చారు అయిపోయింది కూడా నా 10 నిమిషాలు అయితే యెషయా గ్రంథము 53:1 12 చదివితే కావున ఆ కిందకి చదవండి ఏలయనగా మరణమునందునట్లు అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడై తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను చూసారా తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశారండి దేవుడు మనం తిరుగుబాటు చేసిన వారికి విజ్ఞాపన చేస్తామా
చెయ్యు వారుని వారిని మనం ఏదో ఒకటి అంటాం, ఏదో ఒకటి హింసిస్తాం, ఏదో ఒక చెడ్డ మాటలు పడుతాం, లేకపోతే మన ఎదురుగుండా వస్తే పక్కకు వెళ్ళిపోతాం. కానీ దేవుడు అలా చేయలేదు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన రెండో మాట మనం జ్ఞానించుకుందాం. మొదటగా మన అమ్మగారు చెప్పారు, దేవుడు పలికించారు. రెండో మాటగా నేను దేవుడు 7 మాటల్లో రెండో మాటగా మన బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 23:43 చదువుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందివని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద రెండో మాటగా పలికారండి. ఏ సందర్భాన్ని హేతువు చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండో మాట పలికారంటే, తన పక్కన 2 దొంగలని శిలువ వేశారండి. ఎడం ప్రక్కన ఓ దొంగని, కుడి ప్రక్కన ఓ దొంగని శిలువ వేశారు. వాళ్ళిద్దరూ సంభాషించుకుంటూ, అంటే దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ ఏ యొక్క సందర్భం వాళ్ళు మాట్లాడుకుంటున్నారో అని ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నారో, వారిద్దరు ఏ మాట్లాడుకుంటున్నారో అని ఆలోచన చేస్తే చూడండి, 23:39 చదువుకుందాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నన్ను కూడా రక్షించుకోమని చెప్పాను. మొదటగా ఆ 2 దొంగల్లో మొదటి దొంగ దేవుణ్ణి దూషిస్తున్నాడు. రెండోది దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నీవు క్రీస్తువు కదా, నీవు నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. రక్షించుకోమని చెప్పి అపహాసం చేస్తున్నాడు. యేసు ప్రభువాన్ని అపహాసం చేస్తున్నాడు. మరలా హేళన చేస్తూ దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, ఆలోచన చేస్తున్నట్టయితే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు అభిషత్రుడు కదా అని చెప్తున్నాడు. అభిషత్రుడు అంటే క్రీస్తు అనే మాట అండి, క్రీస్తు అని అర్థం. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని హేళనపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడండి. ఇతడు అదే శిక్షలో ఉన్నాడు. ఇతన్ని సిలువ వేశారని గ్రహింపు లేదు ఆయనకి. గ్రహింపు లేకుండా దేవుణ్ణి దూషిస్తున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవుడైతే మమ్మల్ని కూడా రక్షించు అని ప్రశ్నిస్తున్నాడు. అయ్యో, నేను సిలువేయబడ్డాను, నేను కూడా పాపం చేశాను, నేను కూడా దొంగతనం చేశాను, నేను కూడా తప్పులు చేశానని నన్ను సిలువ వేశారని చెప్పేసి తను ప్రశ్నించుకోవట్లేదు, తను బాధపడట్లేదు. దేవుణ్ణి దూషిస్తున్నాడు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అందుకని ఇప్పుడు ఏదైనా మనకి తన ఏ విధంగా ప్రశ్నించాడో అదే విధంగా మనం కూడా ఆ పరిస్థితిలో ఉంటే, ఏదైనా మనకి ఏదైనా దుఃఖదినాలు కానీ, ఏదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు, ఏదైనా పరిస్థితి బాగోలేనప్పుడు మనం దేవుణ్ణి వెంటనే దేవుణ్ణి తిట్టేస్తాం. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఏం చేశాడు, దేవుడి పట్ల మనం ఇన్ని ప్రార్థనకు వెళ్ళినాం, ఇన్ని చేసాము, అన్ని చేసామని దేవుడు వెంటనే తిరేస్తాం. దేవుడు అంటే ఎందుకు చేయడు, మా పట్ల ఎందుకు చేయడు అని వెంటనే తిరేస్తాం. కానీ తను చేసిన అతిక్రమంలో కానీ, తను చేసిన పాపాలను బట్టి నాకు ఈ శిక్ష వచ్చింది, ఈ యొక్క దుఃఖం వచ్చింది, ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి తను ఎప్పుడు ఆలోచించడు. ఆ ఆలోచన గ్రహింపు కూడా తనకు రాదు, ఆ కుటుంబంలోనే కూడా రాదు. వాళ్ళ కుటుంబంలో ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏంటి చిన్న ఏంటి జ్వరాలు వచ్చినాయి, ఈ పరిస్థితి బాగుంటలేదు నాకు, ఇలాంటి ప్రాబ్లం వచ్చింది ఏంటి, మనము దేవుణ్ణి నమ్ముకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్తాం, దేవుడి సంఘానికి వెళ్తాం, పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపనం చేస్తాం, ఇవన్నీ చేస్తాం, ఎందుకు మన దేవుణ్ణి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఆలోచన తనకి వచ్చిన దేవుని దూషిస్తాడు. తను చేసిన పాపాలను కానీ, తను చేసిన అతిక్రమాలు కానీ, తను చేసిన క్రియలు కానీ తన ఆలోచన చేయడు. ఆలోచన చేయకుండా దేవుని మీద నిందేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులు అంతే అండి. ఇప్పుడు ఏమన్నా నేను ఎవరి దగ్గర వెళ్ళాలనుకో, మా కుటుంబ పరిస్థితి బాగలేదండి, మా కుటుంబంలో ఎలా జరుగుతుందండి, మా కుటుంబంలో ఎలా అవుతుందండి, మాకు ఉద్యోగాలు రాలేదండి, మాకు అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేదండి అని చాలామంది చెప్తారు. ఏమయ్యా, నువ్వు రోజు గుడికి వెళ్తావు, రోజు చర్చికి వెళ్తావు, రోజు ప్రార్థన చేస్తావు అని అంటారు. అది ఎవరంటారు, అన్యులే అంటారు. ఏమని, నువ్వు రోజు గుడికి వెళ్తావు, రోజుకేమో ప్రార్థన చేసేస్తావు, మీ పాస్టర్ వస్తారు అని ఏం చెప్తారు. కానీ తను చేసిన ప్రార్థన కాదు, తను చేసిన అతిక్రమం ఉంటాయి కొన్ని.
తన చేసిన పాపాలు ఉంటాయి లోకంలో పడిపోతారు లోకంలో పడిపోయి వచ్చేస్తారు వచ్చేసి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసి పాటలు పాడేసి చేస్తారు ఇచ్చేస్తారు కానీ తన ఇంట్లో వచ్చిన ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుని దూషిస్తారు ఆ దొంగ కూడా రెండో దొంగ కూడా ఇలాగే ఈ ఆ దొంగ కూడా ఇలా హేళన చేస్తున్నాడు నువ్వు దేవుడు కదా నువ్వు అభిషిక్తుడు కదా నువ్వు క్రీస్తువు కదా మమ్మల్ని మీరు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని చెప్తున్నాడు కానీ రెండో దొంగ ఆ దొంగని గర్జిస్తూ ఏమని చెప్తున్నాడంటే లూకా సువార్త 23:39 చదువుకుందాం వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ వాడు వానను గద్దించి నీవు అదే శిక్షావేదిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఈ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని నేను సరిపోతారు ఇప్పుడు రెండో దొంగని మొదటి దొంగని రెండో దొంగ ఏమంటున్నాడంటే గర్జిస్తున్నాడు ఏమని మనకి ఇది న్యాయమే ఏమిటంటే మనం చేసిన అతిక్రమములు మన చేసిన పాపాలు మన చేసిన దొంగతనాలు చేసిన చెడ్డ పనుల ద్వారా మనకి శిక్ష భరించాలి కానీ ఆయనలో ఏ పాపం లేదు ఆయనలో ఎటువంటి దొంగతనం కానీ ఎటువంటి పాపం లేదు ఆయన భరిస్తున్నాడు అది మనం గ్రహించాలి మన పాపముల కొరకు ఆయన శిలువ యాగం చేశారని గ్రహించాలి అయితే ఆ రెండో దొంగ ప్రైజ్ లార్డ్ అండి మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు ఫాస్టర్ గారికి వందనాలు ఫాస్టర్ అమ్మ గారికి వందనాలు సంఘబిడ్డల కూడి వచ్చిన సంఘబిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలుపుతున్నానండి మరి ఈరోజు శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే మరి ఈ దినము మనము ముఖ్యమైన ప్రభు నిజంగా సిలువలో ఎంతో మన పాపముల కొరకు శ్రమ పొంది గాయముల చేత బాధపడి అంత రక్తం కారుతున్నప్పటికీ కూడా ఆయన పలికిన 7 మాటలు కూడా ఆయనలో ఉన్న ఒక ప్రతి గుణగణాల్ని బయలుపరచబడుతుందండి అయితే మొదటి మాట ద్వారా ఆయన క్షమాగుణాన్ని బయలుపరిచారు రెండవ మాట ద్వారా ఆయన కనికరమును చూపించారు దొంగల పట్ల అలాగే నేను పలుకుచున్న ఈ మూడవ మాట ఏంటంటే తల్లి పట్ల తన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను తెలియపరుస్తుందండి ఈ మాట మరి యోహాను సువార్త 3:19-26 చదువుకున్నట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను చూడండి యేసుప్రభు తన తల్లి యొక్క బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడికి అప్పగించారు అంటే తనకి మరియమ్మ గారికి యేసు తర్వాత పుట్టిన సహోదరులు లేవు బిడ్డలు లేరా అండి ఉన్నారు యేసైకి సహోదరులు ఉన్నారు కానీ వాళ్ళు ఎటువంటి వారు ఈ రోజులు మన లైఫే తీసుకుంటే మన చేతి వేళ్ళు 5 కూడా ఒకలా ఉండవు అలాగే మన తోడబుట్టిన సహోదరులు కూడా వాళ్ళ మనస్తత్వాలు మన మనస్తత్వాలతో కలవవు కదండి అలాగే ఆ రోజుల్లో యేసుప్రభు వారి సహోదరులు కూడా ఆయన యొక్క బోధన అంగీకరించలేదు ఆయనకి సహకరించలేదు కావాలంటే మీరు చూడండి యోహాను సువార్త 7:1-5 చూసుకున్నట్లయితే మన యేసుప్రభు ఇక్కడ యూదయాలో యేసుప్రభును పట్టజూస్తున్నారని ఆయన గలీలయ ప్రాంతానికి తన ఊరికి తిరిగి వస్తే ఈ సహోదరులు ఏమంటున్నారో తెలుసా అండి తిరిగి యూదయాకు నువ్వు వెళ్ళొచ్చు కదా అనేసి అంటున్నారు అంటే వీళ్ళు మనసులో ఏముంది యేసుప్రభు పట్టించాలనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉందండి అలాగే ఇదే యోహాను అధ్యాయంలో 7:5 చూసుకున్నట్టే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదని అంటుంది అంటే వారి సహోదరులు ఏం చేశారండి ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన యొక్క బోధ యందు విశ్వాసం ఉంచలేదన్నమాట అని వాక్యం తెలియజేస్తుంది మరి ఇలాంటి సహోదరులు ఉన్నారండి మరి ఈ సహోదరులు ఎందుకంటే మార్కు సువార్తలో 3:21 చూసుకున్నట్లయితే ఒకరోజు యేసుప్రభు గారు తన ఇంట్లో ఉండగా ఈ జనసమూహం ఆయన బోధనలు ఆలకించడానికి వస్తే ఇల్లంటా ఇరుక్కుపోయిందంట వాళ్ళు భోజనం చేయడానికి కూడా వాళ్ళకి సమయం లేదట అప్పుడు వాళ్ళ సహోదరులు ఏమన్నారట తెలుసండి ఇతనికి మతి చెల్లించింది అన్నారంట మతి చెల్లించిన వాడిగా వాళ్ళు అలాగా మాట్లాడారు అంటే మరి వారిని ఆయన అంగీకరించలేనట్టుగా క్లియర్గా తెలిసిపోతుంది అలాగే యోహాను సువార్త 3:31-35 మీరు చూసుకున్నట్లయితే
యేసుప్రభు ఒక సందర్భంలో జనసమూహం ఇప్పుడు ఎలాగైతే మన సంఘంలో కూడుకొని ఉన్నామో అలాగే యేసుప్రభు వారి మాటలు వినడానికి ఆ రోజుల్లో ఎంతో జనాలు వచ్చేసేవారండి, వేరే వేరే ఊర్ల నుంచి. ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. మనకైతే బైక్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు మార్గాలే సరిగ్గా ఉండేవి కాదు. అయినప్పటికీ ఆయన వచ్చారంటే చాలామంది ఆయన కొరకు వెంబడించేవారు. కానీ ఈరోజు ఇన్ని పరిస్థితులున్నా మనం ఆయన వెంబడించలేకపోతున్నాం, ఆయన సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం. చూడండి మన దుస్థితి. అయితే చూడండి, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయంలో తన తల్లి తన సహోదరులు ఆయన చూడడానికి వచ్చి బయట వెలుపులు నిల్చున్నారని ఆ వాక్యం చెప్తుంది. వెలుపులు నిల్చున్నప్పుడు ఆయన శిష్యులు చూసి, అయ్యా మీ తల్లి మీ సహోదరులు వచ్చారని చెప్పినప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆ మాట ఎందుకు ప్రస్తావించారంటే, అక్కడ సహోదరులు ఆయన విశ్వాసం ఉంచలేదు, ఆయన్ని మతి చెల్లించిన వాడిగా మాట్లాడారు. అటువంటి సహోదరులు కాదు, కానీ మీరు నా మాటలు ఎవరైతే మీరందరూ ఇక్కడికి వచ్చి నా మాటను అంగీకరిస్తున్నారో మీరే నా తల్లి తండ్రులు, మీరే నా సహోదరులు అని ఆయన మాటలు అక్కడ అర్థం పలికారండి. కాబట్టి ఈరోజు మనం ఎవరైతే ఆయన ఎంత ఆసక్తి కలిగి వెంబడిస్తున్నామో, ఈరోజు అందరూ కూడా మనం ఆయనకి తల్లి సహోదరులు అంటే వారమని, ఇక్కడ దేవుడు ఆయన బిడ్డలమని అర్థం చెప్తున్నారన్నమాట. అలాగే చూడండి, యేసు ఈ రోజుల్లో ఎవరండి తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉన్నారు? నిజంగా తల్లిదండ్రుల మాట మన పిల్లలు వింటున్నారా? వినట్లేదు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు తన తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తున్నారు. మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిర్గమాకాండము 20:12 యెహోవా దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలు మనందరికీ తెలిసిందే కదా, 10 కమమెంట్స్. ఈ కమమెంట్స్లో ముఖ్యమైన ఆజ్ఞ చదవండి, 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అంతేమ్మా, చూడండి తల్లిని తండ్రిని ఏం చేయమన్నారట? సన్మానించాలి. ఎందుకు? నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. అంటే తల్లిదండ్రుల్ని చూడండి, మనం సన్మానించడం అంటే దండేసి పూలగుచ్చాలు ఇచ్చి సాల్వాలు కప్పి సన్మానించడం కాదండి ఇక్కడ అర్థం. సన్మానించడం అంటే నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం, వాళ్ళకి విధేయత చూపించడం, వాళ్ళ ముసలితనంలో వారిని వాళ్ళకి చేయూతనివ్వడం, వాళ్ళకి మీ ఆప్యాయత ప్రేమ ఆదరణ చూపించడం. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు ముసలైన తర్వాత ఎక్కడ తీసుకెళ్తున్నారండి? ఓల్డ్ ఏజ్ హోమ్లోకి తీసుకెళ్తున్నారు. ఎంత దారుణం కదా. పిల్లలు పుట్టలేనంత వరకు ఒక బాధ, కడుపులో పడిన తర్వాత వాళ్ళు ఎంత కేరింగ్ తీసుకుంటారు పిల్లల కోసం, పుట్టిన తర్వాత ఎన్నో కష్టాలు పడి నిజంగా వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ బిడ్డలు కడుపు నింపుతారు. అలాగే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండాలని వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు కూలి పనులు చేసైనా సరే వాళ్ళ బిడ్డలు మంచి స్థానంలో నా బిడ్డలు ఉండాలని ఆశించి ఎంతో కష్టపడి చదివి ప్రయోజకులు చేస్తారు. ప్రయోజకులు అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. మరి అటువంటి స్థితి ఇప్పుడు మనం ఏది విత్తితే అదే కోసుకుంటామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నువ్వు గోధుమ గింజ విత్తితే గోధుమ పంట కోసుకుంటావు, వరి విత్తనం విత్తితే వరి పంట కోసుకుంటావు. అలాగే నువ్వేం చేస్తున్నావో నీ పిల్లలు నీ దించి అదే నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారు? రేపు పొద్దున్న నిన్ను కూడా ముసలయ్యాక అదే ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. అప్పుడు నీకు అరడానికి రైట్స్ ఉంటాయా? ఉండవు. ఎందుకంటే నువ్వేది చేసేవారు చిన్నప్పుడు అలా అదే చూశారు కాబట్టి అదే చేస్తారు. కాబట్టి మనం అటువంటి స్థితిలో ఉండకూడదండి. అందుకే దేవుడు చూశారా అండి తన తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క 10 ఆజ్ఞ ఆయన పాటించినట్లుగా మనకు కనపడిందంటే తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నారు, అలాగే తన తండ్రి పట్ల విధేయత కలిగి ఉన్నారు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించారండి? ఈ లోకాన్ని ఆయన బలి మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి తన కుమారుని పంపించారు. ఎందుకంటే మన యోహాను సువార్త 3:16 చూసుకుంటే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించిన కనుక తన అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా అర్పించినని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కదండి, మరి తన తండ్రి చిత్తాన్ని ఆయన ఫుల్ఫిల్ చేసినట్టే కదా, సంపూర్ణంగా నెరవేర్చారు కదండి. అలాగే తన తల్లి పట్ల బాధ్యత, ఎందుకంటే అటువంటి సహోదరులు, ఎందుకంటే ఆయన ఫ్యూచర్ నెరిగిన దేవుడు కాబట్టి వాళ్ళ సహోదరులు అప్పుడు చూస్తారో చూడరో నాకు తెలుసు కాబట్టి తన శిష్యుడికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించారండి. అలాగే చూడండి, దీర్ఘాయుష్మంతం మనం ఇప్పుడు మాట మాట్లాడాం కదండి, నిజంగా మన దీర్ఘాయుష్ ఎక్కువ కాలం బ్రతకాలంటే మనం ఎక్సర్సైజ్లు డైటింగ్లు చేయాల్సిన లేదు, ఇది చేస్తే చాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మీకు కావాలంటే సామెతలు 6:20 చూసుకున్నట్లయితే చదవండి అమ్మా, 6:20 సామెతలు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. చూడండి,
దేవుడు అని చెప్తున్నారు. నీ తండ్రి ఆజ్ఞను గైకొనాలి. ఇక్కడ యేసయ్య తన తండ్రి ఇచ్చిన పదాజ్ఞల్లో ఆజ్ఞను గైకొని చూపించారు. అలాగే ఈ లోకంలో మనం కూడా ఆజ్ఞని స్వీకరించాలి. అప్పుడే మన ఆత్మ పరలోకానికి మనం చనిపోయిన తర్వాత చేరుతుందని అర్థం అండి. యేసయ్య లోకానికి మతం మార్చడానికి రాలేదండి, మన మనసులు మార్చడానికి వచ్చారు. మన మలినమైన మనసులు, మనం చెడ్డవారమే అయినప్పటికీ ఆయన ఎప్పుడైతే మన మనసు మార్చి మన ప్రవర్తన మార్చుకుంటామో మన జీవితాలు మారుతాయి, మనం బాగుపడతామండి. పాపిని పరిశుద్ధునిగా మార్చడానికి ఆయన లోకంకి వచ్చారు. ఎందుకో తెలుసా? మన ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మన ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఆ పరలోకం అంటే మన మనుషులు అంటున్న స్వర్గం, ఆ స్వర్గంకు చేరాలంటే అది మాత్రమే మార్గం అని ఆ సత్యాన్ని బయలుపరచడానికి లోకానికి వచ్చారు తప్ప ఎవరిని, వాళ్ళ యొక్క ఏంటండి మతాన్ని మాత్రం మార్చడానికి ఆయన రాలేదండి. అలాగే చూసుకుంటే చూడండి, యేసుప్రభు వారు తన తల్లి పట్ల ఎంత గౌరవించారో మీరు యోహాను సువార్త 2:1-7 వరకు మనం చదువుకున్నట్లయితే, కానా విందు చదవండి అమ్మా. కానా వివాహానికి తన తల్లితో 30 సంవత్సరాల వయసులో యేసుప్రభు వారు ఆ వివాహానికి వెళ్ళారు. 3వ దినమున గలీలయాలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధాకరణ చారము ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యాజకుల యొద్దకు తీసుకొని పొండుడని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధాని తెలియకపోయాను. గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాన పెండ్లి కుమారులను పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనుల మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. అంటే ఇందులో నేను అర్థం, ఇందులో మన అర్థం తీసుకున్నట్టయితే ఏముంటుందో తెలుసా అండి? తన తల్లి తన కుమార్ అక్కడ పెళ్లి విధుల్లో వాళ్ళ వివాహంకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం ఆ రోజుల్లో ఇంపార్టెంట్ మాట. అది అయిపోయిందని వాళ్ళు వచ్చి తన తల్లికి చెప్పారు. ఎందుకంటే తన కుమారుడు ఎవరో జనాలకు తెలుసు కాబట్టి చెప్పినప్పుడు తన కుమారుడు ఇది చేయగలడన్న విశ్వాసంతో తన తల్లి ఏం చేసిందండి, చెప్పింది, బాబు ఇలా అయిపోయింది నువ్వు ఏదో ఒకటి చేయాలన్నప్పుడు తన కుమారుడు, అమ్మ ఇంకా నా సమయం రాలేదు, నీతో నాకు ఏం పని అని అన్నారన్నమాట. అయినప్పటికీ కానీ ఇది యేసుప్రభు గారు చేసిన మొట్టమొదటి అద్భుతం అండి. అది ఏంటంటే వెంటనే ఆవిడ కుమారుడు ఆన్సర్ కోసం చూడలేదు, పరిచారకులను పిలిచింది, పని వాళ్ళని పిలిచి ఆ బాణాలను నీళ్ళతో నింపమని చెప్పింది. చూసారా, తల్లి అంత అధికారంగా చెప్పినప్పుడు కుమారుడు ఆ మాటని ఎంత. బాబీ వందనాలు. మరి శుభ శుక్రవారం. మరి ఇంతవరకు కూడా 1వ మాట, 2వ మాట, 3వ మాట. మొదటి మాట, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించమని. 2వ మాట, ఆయన దొంగ పట్ల కనికరం చూపించాడు, నేడే నువ్వు నా పరదేశంలో కూడా ఉంటావని. 3వ మాట, మరి యేసుప్రభు వారు తల్లి పట్ల బాధ్యత తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 4వ మాట, నాకు ఇచ్చిన మాటను బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే మత్తయి సువార్త 27:45-46 ఒకసారి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటిను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా షబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరి మార్కు సువార్త కూడా చూద్దామండి. మార్కు సువార్త 15:33-34 కూడా చూద్దాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటిను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా షబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చాలండి,
अकड़ा देवुडु मरि बिग्गरगा क्याक वेसी एलोई एलोई लामा सबक्तानी अनि बिग्गरगा क्याक वेसिन माटकु ना देवा నన్న ఎలా చేయి విడిచితివి అని ప్రభువారు మాట్లాడుతున్నారండి ఇక్కడ. అయితే యేసు ప్రభువారు సిలు వేసినప్పుడు 9 గంటలకి ఆయనకు సిలు వేశారు. 9 నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన సిలువలో మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. మధ్యాహ్నము అంటే మధ్యాహ్నం మనకు తెలుసు ఎంత చాలా ఎండగా ఉంటుంది, చాలా వెలుతురుగా ఉంటుంది, ఎండ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో మరి చీకటి కమ్మిందంట. మధ్యాహ్నం ఎప్పుడైనా చీకటి కమ్మడము మనం ఎప్పుడూ చూడలేదు. అయితే ఆ దేశమంతా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అప్పుడు మరి ప్రభువారు కేక వేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే దీన్ని ఆమోసు గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆమోసు గ్రంథము 8:9 ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఆమోసు గ్రంథము 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపబోచేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును చూడండి ప్రభు ప్రవచించాడు ఈ మాట. అలాగే మరి నా దేవా అని ఈ మాట దావీదు కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే 22:1 చూసుకున్నట్లయితే నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. చాలండి, ఇక్కడ దావీదు భక్తుడు కూడా ప్రవచించాడండి. హల్లెలూయా. మరి దేవుడు ప్రతిదీ కూడా తన చేసినది మరి బైబిల్ గ్రంథంలో చక్కగా ఆయన మొత్తం అన్ని నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అన్ని సాక్ష్యాలు అన్ని క్లుప్తంగా బైబిల్లో మనకు కనబడతాయి చదువుతుంటే. హల్లెలూయా. అయితే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ప్రభువారు మొరపెడుతూ ఉన్నారు. ఎందుకు దేవుడు చేయి విడిచిపెట్టవలసి వచ్చింది దేవుని మరి యేసు ప్రభువారిని? అంటే యోహాను సువార్త మనం చూసుకున్నట్లయితే ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు మరి యోహాను దగ్గరికి వచ్చాడు బాప్తిస్మ తీసుకోవడానికి. యోహాను మరి బాప్తిస్మ ఇచ్చిన వెంటనే దేవుణ్ణి చూసిన వెంటనే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను మరి చెప్తూ ఉన్నాడనే మాట. హల్లెలూయా. మరి అలాగే యేసు ప్రభువారు మరి ఆయన ఒడ్డునకు వచ్చి బాప్తిస్మ తీసుకొని ఒడ్డునకు వచ్చిన వెంటనే దేవుడు అంటున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించున్నానని అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే మరి దేవుడు ఎందుకు ఇక్కడ అంతగా ఆయన్ని అడుగుతున్నాడు, దేవా దేవా నా చేయా ఎలా విడిచితివి, బిగ్గరగా కేక వేస్తున్నాడు. మరి ఆ తండ్రి కుమారుడు కలిసే ఉన్నారని బైబిల్ మరి 3.5 సంవత్సరాలు కూడా దేవుడు ఎక్కడ మరి వాక్యం చెప్పినా ఎక్కడ బోధించినా తండ్రి నేను కలిసే ఉన్నాము అని మాట్లాడుతూ ఉంటాడు. మరి సిలువ దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన మరి మాట ఎందుకు పలుకుతున్నాడంటే తండ్రి అని సంబోధించట్లేదు ఇక్కడ. నా దేవా నన్ను ఎలా చేయిడిచితివి. చూడండి, ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పిన దేవుడే ఇక్కడ చేయి విడిచిపెట్టినప్పుడు చాలా తలడిల్లుతున్నాడు దేవుడు యేసు ప్రభువారు. ఆయన మరి 12 మంది శిష్యులతో పాటు అనేకులకు మరి అద్భుత కార్యాలు చేశాడు. మరి శిష్యులను మరి తో వెళ్ళినప్పుడు ఆయనకు వారందరికీ కూడా బోధ చేశాడు. వారు ఏదైతే చెయ్యాలో అన్నీ కూడా వారికి అభిషేకించి వారి మీద ప్రార్థన చేసినప్పుడు వారు దెయ్యాలు వదలగొట్టారు. అన్నీ చేశారు, అద్భుత కార్యాలు చేశారు. యేసు ప్రభు ఎలా చేశారో శిష్యులు కూడా అలాగే చేశారు. అయితే ప్రభువారు అంటున్నారు నేను సిలువకు అప్పగింపబడతాను, మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు, గొర్రెల కాపరిని కొట్టుదును మరి గొర్రెలని చెదిరిపోవునని చెలవేసినప్పుడు అయితే పేతురు అంటాడు నేను ఎవరికి మరి సందేహం వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా,
నీ ప్రాణమునకు ప్రాణము అడ్డు వేస్తాను అంటాడు. అదండి అంటే దుడుకు పేతురు తొందరగా మాట జారుతాడు. అయితే ప్రభువారు అంటారు, నీవు కోడి కోడి మారు నువ్వు బొంకినప్పుడు కోడి కోస్తుంది, నన్ను ఎరగనని నువ్వు చెప్పినప్పుడు అంటున్నప్పుడు పేతురు గారు మరి ప్రాణం పెడతానన్న పేతురే యేసు ప్రభు వారు మరి తీసుకెళ్ళినప్పుడు గత్తిమన్న తోటలో నుంచి యేసు ప్రభు వారిని ఈడ్చుకెళ్తున్నప్పుడు పేతురు దాక్కొని మరి ముమ్మారు యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్తాడండి. హల్లెలూయా. మరి తెలియదని చెప్పినప్పుడు మూడోసారి చెప్పినప్పుడు కోడుకు వస్తుంది. పేతురు గారు ప్రత్యాత్తపడి ఏడుస్తారు, ఆయన చెప్పిన మాట నిజమే అని చెప్పేసి. అయితే ప్రజలందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ కూడా యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు వారి గురించి దేవుడు బాధపడలేదండి. ప్రజల కోసం మరి మనుషుల కోసం దేవుడు బాధపడలేదు. కానీ అక్కడికి వచ్చేసరికి సిలువలో ఆయన వేదన ఆయన బాధ చూసినప్పటికీ మధ్యాహ్న కాలము చీకటి కమ్మగానే అప్పుడు పైకి చూసి, నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. మరి సిలువలో మరి ఈ నాలుగవ మాట చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలకి మనము యేసు ప్రభువారు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు తల్లి విడిచిన, తండ్రి విడిచిన, స్నేహితులు విడిచిన, బంధువులు విడిచిన, ఎవరు విడిచిన నీ తండ్రిని చేయి విడవకూడదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే దేవుడు చెప్తున్నాడు ఆ సిలువలో. ఈరోజు మనతో ఉంటామని చెప్పి మాట ఇచ్చిన వారే, మనతోనే కలకాలం జీవిస్తానని చెప్పిన భార్య అవని, భర్త అవని, పిల్లలు అవని, స్నేహితులు అవని, చివరికి మనతో ఎవరు రారండి? చివరికి మనతో ఎవరు రారు? మనల్ని మోసపుస్తారు, మధ్యలో మనల్ని త్రోసివేస్తారు, మనల్ని కించపరుస్తారు. కానీ దేవుడు ఇవన్నీ చూశాడు. ప్రజలందరూ కూడా దూరంగా పారిపోయారు భయపడిపోయి. కానీ తండ్రి చేయి విడిచేపాటికి, మరి కుమారుని చేయి విడిచేటప్పటికీ యేసు ప్రభు వారు విలవిల్లాడిపోతున్నారండి. ఆ మాటకు అంటున్నాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి, నన్ను ఎందుకు చేయి విడిచావు అని అడుగుతున్నాడు. ప్రేమంది వినబడలేరా? ఈయన నా ప్రియకుమారుడని చెప్పిన తండ్రి చెవి ఇడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడంటే నేను అనుకుంటున్నాను దేవుడు నాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. నేను బయటికి వెళ్ళి చూసినప్పుడు తెల్లవారుజామునే సూర్యుడిని చూస్తాం, మరి సాయంత్రం అవగానే చంద్రుడిని చూస్తాం, నక్షత్రాలను చూస్తాం, వీటన్నిటినీ చూస్తాం కదా, సృష్టిని అంతటినీ చూస్తాం. ఓహో ఎంత చక్కగా చేశాడు దేవుడు, ఎంత బాగా చేశాడు దేవుడు అని మనం అనుకోవచ్చు. కానీ వాటికంటే మనల్ని శ్రేష్ఠులుగా చేశాడంట, వాటికంటే మనల్ని ప్రత్యేకంగా చేశాడండి. వాటిని నోటుతోనే పలికాడు దేవుడు, వాటిని అవి ఎక్కడుండాలో అక్కడ వాటిని అమర్చాడు దేవుడు. మనలైతే ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడంట, ఆయన సొంత చేతులతో చేసుకున్నాడు. మనల్ని మనం పరీక్షలు చేసుకోవాలి, మన జీవితాలు మనం పరీక్షలు చేసుకోవాలి. మరి అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు, నిన్ను నన్ను చేసుకున్నాడు. మన ఏనుముద్ర ఎవడికి ప్రపంచంలో ఎవడికి ఉండదు, మన ఏనుముద్ర మనకి మనకు ప్రత్యేకంగా చేశాడండి దేవుడు. హల్లెలూయా. మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నాడు, వాటిని చూస్తున్నాం ఎంత చక్కగా చేశాడు దేవుడు. ఆ మరి కీర్తన గ్రంథంలో చెప్తాడు, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట, అంతరిక్షము దేవుణ్ణి గణపరుస్తుందంట. మనం గణపరుస్తున్నామా దేవుణ్ణి? దేవుని మహిమపరుస్తున్నాం మనం? ఎక్కువ జామున లేచి దేవునికి దేవా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నామా? మోకరించి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఒక పాటైనా పాడుతున్నామా? ఆయన వేకుజామునే వెళ్ళి ప్రార్థన చేసేవారంట యేసు ప్రభు వారు. ఆయన వేకుజామునే మరి అరణ్య మార్గంలోనికి ఒంటరిగా వెళ్ళిపోయి ప్రార్థన చేసి అట్నుంచి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు. కుంటివాడు బాగుపడుతున్నాడు, చూపు లేనివాడు చూస్తున్నాడు, చెవిటివాడు వింటున్నాడు, దెయ్యాలు పారిపోతున్నాయి.
ఇవన్నీ చేస్తున్నాడు దేవుడు. అంటే ఇవన్నీ ప్రభు మనకి నేర్పిస్తూ 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 వచ్చి చివరికి సిలువ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన మనకు బోధ చేస్తున్నాడండి. హలో అందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఐదవ మాట గురించి మనం ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ మహోపకారి, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సియానే ఇచ్చిన గొప్ప ధన్యతకే నీకు వందనాలు ప్రభా. ఎటువంటి యోగ్యత లేదయ్యా నాకు ప్రభా నాయన, ఈ సియానైనా ఎటువంటి యోగ్యత ఎనికి లేని దానిను ప్రభా నాయన, అయినను నువ్వు నాకు ప్రభా గొప్ప అవకాశాన్ని ఇచ్చావు, అందులో బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఈ సియానాల జ్ఞానంను ప్రభా మరుగుపరిచి ప్రభా నీ జ్ఞానంతో నాతో ప్రభా మాట్లాడండి ప్రభా. నా నోటికి ప్రభా బూరగా ఉండి ప్రభా నైనా నీ సిలువ చాటిన ప్రభా దాగి ఉన్న మర్మాలను ప్రభా తెలియచేటుకు తరి నీ కృప చూపిస్తారు నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామంలో తినేంగ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం ప్రియపరుల కృప తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన ఐదవ మాటను యోహాను సువార్త 19:28-29 చూసినట్లయితే, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగునుచున్నానను, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను, గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుట్టుకును తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముందు రోజు రాత్రి నుండి, అంటే నిన్నటి రాత్రి నుండి ఈ రోజు ఆయన సిలువ వేయబడిన రాత్రి ఈ రోజు వరకు ఆయన బాడీలో ఉన్న చెమటంతా కూడా రక్త బిందువులుగా మారి బయటకు రావడం జరుగుతుంది. అంటే సో డిహైడ్రేషన్ ప్రాసెస్ అనేది నిన్నటి రాత్రి నుండే జరగడం ప్రారంభమైనది. యేసుక్రీస్తు ప్రభు వారిని ముందు రోజు రాత్రి నుండే శ్రమ పెట్టడం మొదలు పెట్టారు. తర్వాత అన్నాకయ్యప్ప అనే ప్రధాన యాజకులు వద్దకు తీసుకువెళ్లారు తీర్పు కోసం. అదేవిధంగా ఫిలాది వద్దకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత హేరోది వద్దకు తీసుకువెళ్ళారు. ఇలాగా యేసు ప్రభు వారిని చట్టసభల కోసం అటు ఇటు తిప్పుతూ ఆయన్ను సిలువ మోసుకుంటూ కలువరు మార్గంలో యేసు ప్రభు వారిని నడిపించుకుంటూ వెళ్ళారు. చూడండి, మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా సాధారణమైనదే. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు. కానీ ఆ మరణం ఎలా వస్తే బాగుంటుందని అనుకుంటాం, చాలా ఈజీగా వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. ఎవరినో చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచం మీద లేవలేక పడి ఉండి మన వల్ల ఇంకొకరు ఇబ్బందులు పడుతూ లేదా ఏదో ఘోరమైన ట్రీట్మెంట్లు తీయించుకుంటూ సూదులు పొడిపించుకుంటూ చనిపోవటం కంటే ఏదో అలా పడుకొని రాత్రిపూట తెల్లవారు లెగ్చేసరికి ప్రాణం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు, ఇలాంటి చావు వస్తే బాగుండు అని చాలా మంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. ఇలా చనిపోయిన వారి దగ్గరికి కూడా వచ్చిన కొంతమంది పెద్దలు అంటారు చాలా మంచి చావు వచ్చింది, ఎవరిని కష్టపెట్టకుండా చనిపోయాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ఆ విధంగా లేదు. ఆయన యొక్క మరణం అత్యంత క్రూరాతి క్రూరమైన మరణం. చెప్పాలంటే కొన్ని గంటల పాటు యేసుక్రీస్తు వారు చాలా శ్రమ పెట్టబడ్డారు. హీ హాస్ సఫర్డ్ ద మోస్ట్. ప్రపంచంలో ఉన్న వారందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన ఆ శ్రమ మాటల్లో ఖచ్చితంగా వర్ణించలేం. సో ఆ ముందు రోజు రాత్రి నుండే గెత్సెమనే తోటలో ఆయన మోకరించి ప్రార్థించిన దగ్గర నుంచి ఆయన సిలువ వేసిన వరకు కూడా ఆయన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా ఆ పోర్స్లో నుంచి బయటకు రావడం, రక్త బిందువులుగా మారి బయటకు రావడం ఇలా జరుగుతున్నప్పటికీ యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడుతూ దప్పిగొనుచున్నాను అనే మాట ఆయన ఎటువంటి పెదాలతో చెప్పారంటే, ఆయన పెదాలు చాలా ఎండిపోయాయి. అంటే అతను నాలుక కూడా చాలా బాగా ఎండిపోయింది. హిస్ టంగ్ వాజ్ వెరీ డ్రై. ఆయన పెదాలు కూడా ఎండిపోయాయని వాక్యం కూడా సెలవిస్తుంది. ఒకసారి కీర్తనలు 22:2 చూసినట్లయితే దావీదు భక్తుడు ప్రవచన పూర్వకంగా చెప్పిన మాటలు కీర్తనలు 22:15 చూసినట్లయితే, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలము ఎండిపోవడమే కాదు, ఆయన నాలుక కూడా ఎండిపోయిందంట. హీ వాజ్ సఫరింగ్, హీ హ్యాడ్ సివియర్ థర్స్ట్. అతను చాలా దాహము, చాలా దప్పిక కలిగి ఉన్నట్లుగా ఈ మాటలు పలికినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు పలికిన ఒక్కొక్క మాటలో కూడా ఒక్కొక్క గొప్ప సాదృశ్యం, లోతైన అర్థం దాగి ఉంది.
అని మనం ముందుగా మాట్లాడుకున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ ఐదో మాట దేవుడు సిలువలో పలకడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు పలికారు? అసలు ఆయన పలకకుండా మౌనంగా ఉండిపోవచ్చు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన ఆయన మరణం ఏ విధంగా వస్తుంది, ఆయన ఎటువంటి శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది అని తను తానే గెత్సెమనే తోటలో సిద్ధపరచుకున్నాడు. ముందుగానే ఆయన గెత్సెమనే తోటలో అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో ఒక మాట మాట్లాడతారు కదా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించము, ఆయనను నీ చిత్తం ఆయన జరిగించమని. అంటే ఎంత ఘోరమైన శ్రమను ఆయన భరిస్తూ మరణం వద్దకు చేరుకుంటారో ఆయనకి ముందే తెలుసు. అయినా కూడా దేవుడు మౌనంగా ఉండకుండా సిలువలో వీటన్నిటికీ సిద్ధపరచబడి ఉన్నా కూడా సిలువలో ఆయన మాట పలికాడు అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు మనం బాగా చూసినట్లయితే కొన్ని విషయాలు మనకు మాట్లాడడానికి ఒక దగ్గర సమయం దొరికితే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే మీకు మాట్లాడడానికి ఉందనే టైం లిమిట్ పెడితే మనం అనవసరమైన మాటలన్నీ మాట్లాడం. ఏదో అవసరమైన మాటలు, కొద్ది మాటలు బాగా ఆలోచించి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు లేకపోతే మన లోపల నుంచి వస్తున్న భావాలను వ్యక్తపరిచే మాటలు మాత్రమే పలుకుతాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన ప్రతి మాట కూడా అతను ఏదో పాస్టర్ గారి పాస్టర్ గారికి కూడి వచ్చిన సంఘాల అభ్యులందరికీ కూడా దేవుని నామంలో వందలో చెప్తున్నాను. నేను చెప్పబోయే ఈ ఆరో మాట సిలువలో యేసు ప్రభువులు పలికారు. ఐదు మాటలు పలికిన తర్వాత ఆరో మాటగా ఆయన కొద్ది నిమిషాలు చనిపోకముందు పలికిన మాట అన్నమాట. ఈ ఆరో మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:30 చూసినట్లయితే యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చెరకు పుచ్చుకున్న తర్వాత సమాప్తమైందని చెప్పి ఆ తల వంచి ఆత్మ సమాప్తమైంది. అసలు సమాప్తమైందంటే ఏంటండి? మనం ఒక పని చేసామనుకోండి, ఒక పని చెప్పిన తర్వాత ఆ పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిపోయింది అంటే సమాప్తం అంటే ఆ పని అయిపోయింది అని చెప్పేసి చెప్తాను అన్నమాట. ఆ విధంగా ఇక్కడ సిలువలో పలుకుతున్నారు ఆయన, సమాప్తమైంది అంటే అది ఎలా పలుకుతున్నారంటే ఆయన ఇది గ్రీక్లో ఈ మాటని టెట్లోస్కై అని అంటారనమాట. అయితే ఈయన ఒక పెద్ద శబ్దంతో కేకేస్తున్నారండి, విజయోత్సవ కేక అనమాట. అంటే నార్మల్గా మనం పని కంప్లీట్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఏం చేస్తారండి, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఆనందంలో గట్టి కేకేస్తారనమాట. ఆ విధంగా ఇక్కడ యేసుప్రభు వారు సిలువులో ఉండి కూడా సమాప్తమైనదని అని చెప్పి గట్టిగా కేక వేస్తున్నారనమాట. అసలు ఎందుకని ఈ సమాప్తమైనదన్న మాట మాట్లాడుతున్నారండి? ఇందులో గొప్ప అర్థం, పరమార్థాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత ఆయన చెప్పారండి ఈ మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. ఈ సందర్భంలో ప్రభువారు అంటారన్నమాట యోహాను సువార్త 17:4, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిదని ఇక్కడ చెప్తున్నారండి ప్రభువారు. తండ్రి యేసు ప్రభువారికి పని అప్పచెప్పారనమాట. పని ఏమని ఏ పని అప్పచెప్పారండి ఆయనకి? ఏ పని అప్పచెప్పారంటే యెషయా 53:5 చూసినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన జబ్బల చేత మనకు స్వస్థత కలను. ఇవన్నీ యేసు ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు వారికి ఆల్రెడీ ముందే తెలిసిన యేసు ప్రభు వారికి నేను నలగొట్టబడతాను, నన్ను దూషించబడతారు, ఉమ్మివేయబడతానని నాకు ఆయనకి తెలుసండి. ఆ విధంగా ఏంటంటే అక్కడ చెప్తారనమాట, నన్ను ఇలా చేస్తున్నారు చెందుతున్నారు అని చెప్పేసి. అయితే ఇక్కడ యెషయా 53:5 చూసినట్లయితే ఆయన మన అతిక్రమములను మన పాపములను బట్టి ఆయన సంపూర్ణం చేశారండి ఆ పని. సిలువలో ఆ ఆరో మాట పలుకుచుండగా కూడా ఆ పని ఇప్పటి వరకు ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన సిలువ పొందినంత వరకు కూడా ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన పనికి అప్పచెప్పిన పనిని సంపూర్ణం చేశారనమాట. ఇక్కడ మనం యోహాను 17:4 చూసాం కదండి, 17:4 చూసినట్లయితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన తండ్రి అయిన ప్రభు తండ్రి గారు యేసు ప్రభు వారికి ఇచ్చిన పని ఆయన సంపూర్ణం చేశారండి. చేసిన తర్వాత
ఆయన చేస్తూ ఆయన మరింపరిచారంట. ఇప్పుడు మనకేమో అప్పచెప్పి అయ్యగారు ఏమైనా పని అప్పచెప్పారు అనుకోండి, మనం కొంతమంది విసుక్కుంటాం. అలా విసుకోకుండా యేసుప్రభు వారు మొదటి నుంచి కూడా ఆయన తండ్రిని మహిమపరుస్తూనే వచ్చారనమాట. ఆయన 10-12 ఏళ్ళ బాల్లో లోకసువార్త 2:41 చూసినట్లయితే, పస్కా పండుగ అప్పుడు చదవడం, ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ళైనప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి యొక్క దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలో నెలవేయిన వారిలో ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయన వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రశ్నకును ప్రత్యుత్తరమిచ్చుటకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలు ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మని ఎందుకు ఇలాగ చేసేతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెంబడించుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. చాలు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటే, ఆ బాలుడిని 12 సంవత్సరాలు బాలుడండి యేసుప్రభు వారు. ఆయన పస్కా పండుగకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆయన ఆగిపోయారు అనమాట యెరూషలేములో. వాళ్ళు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ 12 సంవత్సరాల వయసులో తండ్రి పని మీద అతను ఉన్నారంటే అసలు ఎంత అద్భుతమండి. ఇప్పుడు ఈ రోజుల్లో చూసినట్లయితే అసలు 12 సంవత్సరాలకు ఎవరైనా తండ్రి తల్లి భారాన్ని ఎవరైనా వేసుకుంటారండి? ఆయన ఏదైనా ఉద్యోగం ఒకవేళ వ్యాపారం చేసేటట్టు అయితే కనుక మీరు చేయండి, తర్వాత నేను 25 సంవత్సరాలుగా అప్పుడు చేస్తానని అంటారు. కానీ ఇక్కడ తన కుమారుడు 12 ఏట నుంచి కూడా తండ్రి చెప్పిన తన పనిని పూర్తి చేయడానికే ఒక పని కలిగి ఉన్నారనమాట. అందువల్ల తండ్రి ఇంకా ఏ విషయం లాస్ట్ వరకు కూడా తండ్రి తన్ని తండ్రి కుమారుడు తండ్రి పని చేస్తూనే వచ్చారనమాట. ఇక్కడ అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు అప్పుడు తండ్రి అని అంటున్నారు, నీ కొరకు నా కొరకు సిలువులో పాపాన్ని శిక్షించి ఫలాన్ని భరించడం ద్వారా మనకి ఆ సిలువులో అలాగా యాగం అవడం వల్ల రక్షణ కూడా మనకు ఉచితంగా వచ్చిందండి. మనకు రక్షణ ఉచితంగా రావాలంటే మనం ఎవరైనా ఇస్తారండి రక్షణ అనేది? ఎవరు కదండి. మనం బాప్తీసం పొందుతాం అయ్యగారు ద్వారా. అయ్యగారి ద్వారా బాప్తీసం పొందినా కూడా మనం కొంతమంది రక్షణ పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ రక్షణ అనేది పోగొట్టుకుంటాం. యేసుప్రభు వారు ఆ పనిలో కూడా ఎంతో నిమగ్నమై ఉన్నారనమాట. అదేవిధంగా యోహాను సువార్త 4:30లో చూసినట్లయితే వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిచుండిరి. ఆలోక శిష్యులు, బోధకుడా, భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకును మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు, ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చినేమో అని ఒకటితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపువాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదుముట్టించుటయు నాకు ఆహారమని ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చూసారండి, యేసు వారిని చూసి ఇక్కడ శిష్యులతో చెప్తున్నారన్నమాట. శిష్యులు ఆహారం అంటే అప్పుడు సమరయ స్త్రీకి బోధించి వచ్చిన తర్వాత శిష్యులు ఆహారంగా ఉంది, శరీరంగా ఆహారం కావాలన్నమాట. కానీ అక్కడ యేసుప్రభు వారు అంటున్నారన్నమాట, పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదన. అంటే అక్కడ ఏ విషయానికి ఏ యొక్క ఏరియాకి వెళ్ళినా కూడా యేసుప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి మాత్రమే ఆయన పని కలిగి ఉన్నారన్నమాట. కానీ మనం వాళ్ళకి అనుగుణలేమండి. ఆయన యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమను వెలకట్టలేమన్నమాట మనం. ఆయన ఎంత గొప్ప ప్రేమ అంటే, విశ్వాసం ఉంచి వారికి ప్రతి ఒక్కరికి నీతి కలుగుటికై క్రీస్తు ప్రభు వారు మనకి ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నారనమాట. మొదటగా ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నారు అంటే, మన ధర్మశాస్త్రం పాత నిబంధన కాలంలో అప్పట్లో బలులు అర్పించేవారు యాజకులు వీళ్ళందరూ ఉండేవారు. కానీ వీళ్ళందరికీ నిమిత్తము తండ్రి అయిన దేవుడు ఈ పాపాలను ఇంక బలులు అర్పించకూడదని తన కుమారుణ్ణి బలిగా ఒక గొర్రె పిల్లగా ఆ ప్రభువారిని ఈ భూమి మీదకి మన పాపాల కోసం, నీ నా పాపాలను రక్షించడానికి, పాపాలను క్షమించడం కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ భూమి మీదకి పంపించాడండి. దాని ద్వారా
మన ఈ తండ్రి తండ్రి అయిన పనిని కుమారుని ద్వారా జరిగింది కాబట్టి సమాప్తమైన మాటలు మాట్లాడారన్నమాట. ఈ చిన్ని మాట్లాడడం దేవుడు దీవించిన గారు. ఏడో మాట లూకా సువార్త 23:46 దేవుడు చెప్పింది, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అని చెప్పెను. దేవాతి దేవుడు ఈ ఆరు మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవండి. ఒకసారి ఆ ఏడు మాటలకి ఒకసారి మనం మీనింగ్స్ అనేవి ఒకసారి మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. దేవుడు పలికిన సిలువపై పలికిన ఏడు మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఆ దేవాది దేవుడు జనరల్గా మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంతో అల్లాడిపోతాము, అలాంటిది 39 దెబ్బలు, కొరడా దెబ్బలు, రక్తంతో ఆయన్ని కొట్టినప్పటికీ కూడా ఆయన ఎంత ప్రేమ కలిగి ఎంత మౌనంగా ఆయన ఉన్నారు, ఆ ప్రేమను మనం చూడగలుగుతున్నాం. అలాగే ఏడు మాటల్లో దాని అర్థాలు, ఫస్ట్ వర్డ్ ఏదైతే దేవుడు పలికారో దానికి నిదర్శనం ఫర్గివ్నెస్, దేవుడు క్షమాపణ కలిగి ఆ యొక్క మాటను పలికారు. అలాగే సెకండ్ వర్డ్ సాల్వేషన్, రక్షణ కోసం ఆ సెకండ్ వర్డ్ అనేది పలకడం జరిగింది. థర్డ్ వర్డ్ రిలేషన్, సంబంధం కోసం అక్కడ దేవుడు మాట్లాడారు థర్డ్ వర్డ్లో. అలాగే ఫోర్త్ అబెండ్మెంట్, దూరపరచబడడం కోసం దేవుడు అక్కడ నాలుగో మాట అనేది మాట్లాడడం జరిగింది. అలాగే ఫిఫ్త్ డిస్ట్రెస్, వేదం దుఃఖం కలిగి ఉండి మాట్లాడే మాట అది. అలాగే సిక్స్త్ వర్డ్ ట్రయంఫ్, జయం కోసం మాట్లాడిన మాట అది. అలాగే సెవెంత్ రీయూనియన్, మరలా చేరబడడం కోసం మాట్లాడిన మాట. ఇప్పుడు మనం ఏడో మాట మనం మాట్లాడుకుంటున్నాము. దేవుడు ఎందుకలా తండ్రికి, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని చెప్పాను. అంటే దేవుడు ప్రాణాలు విడిచిపోయి ఇంకా లాస్ట్, ఇంకా అయిపోయింది, ఇంకా ఫినిష్ అయిపోయింది, అదే లాస్ట్ మాట. అక్కడికి దేవుడు ప్రాణాలు విడిచిపెట్టడానికి వాళ్ళ తండ్రికి చెప్తున్నారు. రెండోసారి తండ్రికి ఈ మాట, ఫస్ట్సారి తండ్రి వీరేం చేయుచున్నారు అన్నప్పుడు దేవుడు తండ్రిని పలకరించారు. మళ్ళీ ఇప్పుడు ఏడో మాట దగ్గర తండ్రి అని చెప్పి దేవుడు పలికించారు. అక్కడ దాని అర్థం ఏంటంటే ఆ యొక్క మాటలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, దాని యొక్క బిహైండ్ ఉన్నది ఏదైతే ఉందంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకునే వారిలో మనం ఉంటున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం బయటకి ఒకలా ఉంటాము, లోపల ఇంకొకలా ఉంటాం. బయటకు నటించేస్తాం, లోపల ఉండేసరికి మన స్వభావం అంతా డిఫరెంట్గా ఉంటుంది. మనల్ని మనం దేవుడి దగ్గర అప్పగించుకునే వారిలా ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అలాగే మన ఆత్మను దేవునికి అప్పగించుకునే వారిలా మనం ఉంటున్నామా? ఏదో ప్రతి ఆదివారం చర్చకొస్తున్నాము, మీటింగ్స్ పెడుతున్నారు, వచ్చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, కానీ మన ఆత్మను దేవుడికి అప్పగిస్తున్నామా? బయటకు ఒకలా ఉంటున్నామా, లోపలికి ఒకలా ఉంటున్నామా? ప్రతి ఇయర్ గుడ్ ఫ్రైడే వస్తుందండి, ప్రతి ఇయర్ ఈస్టర్ వస్తుంది, కానీ మనలో ఏమైనా మార్పు ఉందా? మన ఆత్మను ఎప్పుడు మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నాం? ఇప్పుడు నేనైనప్పటికీ మీరైనప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం బయటకు ఒకలా ఉంటాం, లోపల ఒకలా ఉంటాం. మన ఆత్మను ఎప్పుడు దేవుడికి ఇవ్వలేం. లోకంలో మనం అన్ని రకాల మనుషులతో మనం జర్నీ చేస్తాం కాబట్టి మన ఆత్మను ఎప్పుడు కూడా మనం దేవుడికి ఇవ్వలేం. కానీ మనం ఇయర్ బై ఇయర్ మనం ఎప్పుడైతే గుడ్ ఫ్రైడేస్, ఈస్టర్స్ చేసుకుంటున్నామో అలాంటి టైంలో మనం ఒక్కటే ఆలోచించుకోవాలి, లాస్ట్ ఇయర్ నేను ఎలా ఉన్నాను, ఈ ఇయర్ నేను ఎలా ఉన్నాను, లాస్ట్ ఇయర్ నా మైనసెస్ ఏంటి, ఇయర్ నా ప్లస్ పాయింట్స్ ఏంటి, నేనేం మార్చుకోవాలి, దేవుడికి ఇష్టం లేనివి నాలో ఏమున్నాయి. ఇయర్ బై ఇయర్ మనం మార్చుకోగలిగితేనే అది మనకి మంచి శుక్రవారం అవుతుందండి. ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటాం ఏడు మాటలు, ప్రతి సంవత్సరం మళ్ళీ గుడ్ ఫ్రైడే కూడా చేసుకుంటాం, మళ్ళీ ఈస్టర్ కూడా చేసుకుంటాం, కానీ మనలో ఏం మార్పు ఉంది? దేవుడు అదే అడుగుతున్నాడు, మిమ్మల్ని మీరు దేవుడికి నాకు అప్పగించుకునే వారిలో మీరు ఉంటున్నారా అనే దాన్ని అడిగితే మన దగ్గర జవాబు లేదు. ఈవెన్ నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు, ఎందుకంటే మనం అలా ఉండలేం. అది మానవులుగా మనం బయట ఉంటున్నాం కాబట్టి అది కామన్గా జరిగేది. లేదంటే మనం అలా దేవుడికి అప్పగించుకునే వారిలో లేకపోతే ఆ అడ్వాంటేజ్ సాతానికి జరుగుతుంది. ఆబ్వియస్లీ సాతాన్ ఏం చేస్తాడు, మనం ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉంటామో ఆబ్వియస్లీ సాతాన్ ఎంటర్ అయిపోతాడు, అప్పుడు మనం దేవుడికి దూరం అయిపోతాం. దేవుడు ఎంతో భారం కలిగి ఆరు మాటలు మాట్లాడి లాస్ట్కి ఇంకా ఆయన చేతిలో కూడా ఏం లేదు, 6 గంటల సేపు అలా వ్రేలాడి ఎంతో రక్తం చిందించి మన కోసం అంత చేసినప్పటికీ కూడా ఇంకా చివరికి ఆ మాట చెప్పేయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా దేవుడు అది చెప్పాడు, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఈ ఏడు మాటలు ధ్యానించుకున్నా
ప్రతి గుడ్ ఫ్రైడే మనం ధ్యానించుకున్నా కూడా మనలో మార్పు లేకపోతే ఆ ఏడు మాటలు దేవుడు మన కోసం కార్చిన రక్తము అదంతా వృధానే. మళ్ళీ మళ్ళీ మనం దేవుడిని గాయాలు రేపేవారిలా మనం ఉంటున్నామా, లేదంటే ఇయర్ బై ఇయర్ మనలో ఏమైనా మార్పు ఉంటుందా అనేది మనలో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. టైం తక్కువ ఉంది కాబట్టి నేను అంకుల్కి ఇచ్చేస్తాను. నెక్స్ట్ చిన్న సాక్ష్యం, అది ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి నాకు ఒక ముస్లిం సహోదరి, తను డాక్టర్, తను పెట్టిన మెసేజ్ అంటే మనల్ని మనం మార్చుకోవడానికి ఈ మెసేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తను పెట్టింది ఏంటంటే, వాస్తవానికి ప్రపంచానికి ప్రేమ క్రమశిక్షణ నేర్పింది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే క్రీస్తు తత్వం స్వభావం. యేసుక్రీస్తు జీవితం మానవాళికి ఎంతో ఆదర్శం. ఆయన బోధలు ఆజ్ఞలు పాటిస్తే ప్రపంచంలో పక్కవారిలో శత్రుత్వం అనేది ఉండదు. చూసారా, ఒక ఒక ముస్లిం సహోదరి ఎంత వివరంగా చెప్తుందంటే నాకు చాలా షై అనిపించింది. చి నిజంగా నేను ఉన్నాను ఎందుకు అలాంటి సాక్ష్యం నేను చెప్పలేకపోయాను నా దేవుడి కోసం అని. ఇంకొక మాట, క్రీస్తు ఒక మతానికి చెందినవాడు కాదు, అందరివాడు. సర్వమానవాళి పాపం ప్రాతినిధ్యం కోసం తనను తాను బలిగా అర్పించుకొని మన కొరకు మరణించేవాడు. అలాంటి మహోన్నతిని సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అందరికీ గుడ్ ఫ్రైడే అని చెప్పి నాకు ఈ మెసేజ్ పెట్టింది. నిజంగా నేను ప్రిపేర్ అయినది ఒకటి, ఈ మెసేజ్ చూసిన తర్వాత నాకే ఏదో అనిపించింది. ఎందుకంటే ఒక ముస్లిం సహోదరి అయినప్పటికీ మన దేవుడి కోసం మనకే సరిగ్గా తెలియదు, కానీ అంత వివరంగా చెప్పిందంటే ఎంత వాళ్ళ పండుగల్లో కానీ హిందువులు అవనివ్వండి ముస్లింస్ అవనివ్వండి వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటున్నారు, కానీ మనలో దేవుడి గురించి తెలిసి దేవుడి ప్రేమ తెలిసి ఆ క్షమించే గుణం దేవుడిలో ఉన్నప్పటికీ మనలో అది మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడు కూడా మన స్వార్థము మనమే చూసుకుంటున్నాం, కానీ దేవుడి కోసం మనం టైం దొరికినప్పుడు ఎవరికైనా మన సాక్ష్యాలు పంచుకోవడం కానీ దేవుడు మన కొరకు చేసిన దేవుడు మన లోకంలోకి ఎందుకు వచ్చారు అనేది మనం ఎప్పుడు ఎవరికి చెప్పలేకపోతున్నాం. ఇప్పటికైనా ఈ ఇయర్ నుంచి అయినా లాస్ట్ ఇయర్ ఏమైనా మిస్టేక్స్ చేసుంటే ఈ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజు ఇదే మనకి మంచి సమయం. మనం అన్నీ మన పాపాలను వదులుకొని ఈ ఏడు మాటలు ధ్యానించుకొని మన వాక్యంలో ఏదైతే ఉందో దేవుడు మనకి ఏవైతే నేర్పించారో వాటన్నిటినీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన జీవితంలో నెరవేర్చుకునేటట్టు మన అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. చిన్న మాటలు దేవుడు దీవించిన కాక. నదివాలే